ఉత్తరాంధ్ర జిల్లాలో జాబ్ మేళాలు పోస్టర్ను ఆవిష్కరించిన ఎంపీ విజయసాయి రెడ్డి పదహారవ రోజు కొనసాగిన జేఏసీ ఉక్కు దీక్షలు వైసీపీ నాయకుల సంఘీభావం మోడీ సర్కార్ రిజర్వేషన్లకు తూట్లు పొడుస్తోంది సిపిఐ నేత జేవి ధ్వజం ప్రతిష్టాత్మక ఉక్కు పరిరక్షణ బాధ్యత జగన్ సర్కార్దే టీఎన్టీయూసీ నేతల స్పష్టీకరణ అప్పన్న దేవస్థానంలో ఈ హుండి ఇకపై ఆన్లైన్లోనూ విరాళాలు ఇక వివరాల్లోకి వెళ్తే ఎన్నికల హామీ మేరకు నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా అడుగులు వేస్తున్నట్లు ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్ఛార్జ్ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి తెలిపారు. అందులో భాగంగా ప్రగతి భారతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 24-25 తేదీలతో పాటు వచ్చే నెల 2న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు సర్క్యూట్ హౌస్ లో ఏర్పాటు చేస్తా మీడియా సమావేశంలో తెలిపారు. ప్రగతి భారతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 24-25 వచ్చే నెల 2వ తేదీలో ఉత్తరాంధ్ర జిల్లాలో జాబ్ మేళాలు నిర్వహించనున్నారు. సంబంధిత జాబ్ మేళా పోస్టర్ను ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్ఛార్జ్ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యేలు అదీప్ రాజు, తిప్పల నాగిరెడ్డితో కలిసి సర్క్యూట్ హౌస్ లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 24-25 తేదీలో ఏయూ కన్వెన్షన్ సెంటర్లో 25న విజయనగరం జిల్లా పార్వతీపురం జూనియర్ కళాశాలలో వచ్చే నెల 2న శ్రీకాకుళం జిల్లా ఆనందమయ కన్వెన్షన్ సెంటర్లో ఈ ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ మేళా ద్వారా 4000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు 50 కంపెనీలు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఉత్తరాంధ్రలో జాబ్ మేళా విజయవంతమైన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఇటువంటి మేళాలు నిర్వహిస్తామని తెలిపారు. మెగా జాబ్ మేళాని గౌరవ ముఖ్యమంత్రి బనీలు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాల మేరకు పార్టీ యొక్క విధి విధానాల మేరకు ప్రగతి భారత్ ఫౌండేషన్ సహకారంతో రాష్ట్రంలో ఏ ఒక్క చదువుకున్న వ్యక్తి నిరుద్యోగిగా ఉండకూడదు అన్నటువంటి విధానాన్ని నమ్మి గతంలో ఏ రకంగా అయితే వాలంటీర్లను ఇంచుమించుగా 4 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి గారికి చెందుతుంది. అదే కోవలో ఉత్తరాంధ్రతో ప్రారంభించి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో మొదటి విడతగా జాబ్ మేళాన్ని పార్టీ నిర్వహిస్తూ ఉంది. 24-25 విశాఖపట్నంలో ఆంధ్ర యూనివర్సిటీ ఏయూ కన్వెన్షన్ హాల్లో, ఆర్కే బీచ్ రోడ్లో, 25వ తారీఖు గవర్నమెంట్ జూనియర్ కాలేజీ పార్వతీపురంలో, మే 2వ తారీఖున ఆనందమాయి కన్వెన్షన్ హాల్ శ్రీకాకుళంలో జాబ్ మేళాలు నిర్వహించడం జరుగుతుంది. 4000 పైచిలకు నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు, కనీసం అంటే కనీసం 4000, మేము ఎగ్జాజరేట్ చేసి చెప్పట్లేదు, 4000 మినిమం జాబ్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరుద్యోగులకి ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో క్వాలిఫికేషన్ వచ్చి ఎస్ఎస్ఎల్సి కావచ్చు, ఇంటరు, డిప్లొమా, డిగ్రీ, బీటెక్, ఫార్మసీ ఉత్తీర్ణులైనటువంటి వారు 23 సంవత్సరాల నుంచి 38 సంవత్సరాలు కలిగినటువంటి నిరుద్యోగులు ఎవరైనా కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. జాబ్ మేళాలో 50కి పైగా ప్రముఖ కంపెనీలన్నీ కూడా అనేక రంగాల్లో, పారిశ్రామిక రంగాల్లో ఉన్నటువంటి కంపెనీలు వీరికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుంది. ఆ ఇచ్చినటువంటి రోజుల్లో 24-25, 2 మే వీటిల్లో ఇప్పుడు కరోనా కారణంగా అక్కడికక్కడనే ఇంటర్వ్యూలు నిర్వహించడం సాధ్యం కాదు, కనుక ఆ రోజు అప్లికేషన్స్ అన్నీ కూడా ఫిల్అప్ చేయించి ముందుగానే అప్లికేషన్ని
వెబ్సైట్ లో పెట్టడం జరుగుతుంది. ఆ వెబ్సైట్ లో పెట్టినటువంటి అప్లికేషన్ ఫిల్ అప్ చేసిన తర్వాత ఆ ఆ యొక్క ఎక్కడైతే నిర్దేశించబడినటువంటి ప్రాంతంలో ఏయు కన్వెన్షన్ హాల్ పార్వతీపురం గవర్నమెంట్ జూనియర్ కాలేజీ ఆనందమాయి కన్వెన్షన్ సెంటర్ వీటిలో ఆ రోజుల్లో తీసుకోవడం జరుగుతుంది. మెగా మేళా జాబ్ మేళా గురించి మీడియాలో విస్తృతంగా ప్రచారం కల్పించి నిరుద్యోగులను ముందుకొచ్చి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా మీరు సహకరించాలి అనని మీ అందరికీ కూడా నేను మనసారా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ అఖిల పక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యాన జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 16వ రోజు కొనసాగాయి. మోడీ సర్కార్ కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా దీక్షాపరులు నినాదాలు చేశారు. ఈ శిబిరాన్ని వైసీపీ 51వ వార్డ్ కార్పొరేటర్ రెయ్యి వెంకటరమణ మాజీ కార్పొరేటర్ కె వెంగళరావులు సందర్శించారు. ఈ సందర్భంగా వెంకటరమణ మాట్లాడారు. పోరాటాలు బలిదినాల ద్వారా సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటుపరం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. జీవీఎంసీ తొలి కౌన్సిల్ సమావేశంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేసిన తీర్మానాన్ని గుర్తు చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు జగన్ సర్కార్ చిత్తశుద్ధితో పనిచేస్తోందని తెలిపారు. విశాఖ జిల్లాల దళిత సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈరోజు స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేసి కార్యక్రమానికి నిరసనగా ఈరోజు మా నగరంలో ఉన్న దళిత సంఘాలన్నీ కూడా మేము మద్దతుగా ప్రకటిస్తూ అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీలో ఉన్న ఒక కార్పొరేటర్గా నేను కూడా ఈ కార్యక్రమానికి సంఘీభావం ప్రకటిస్తున్నాను. ఎందుకంటే ఈ విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ అనేది ఒక పోరాటాల మీద ఏర్పడిన ఒక ప్రభుత్వ రంగ సంస్థ. ఎన్నో సంవత్సరాలు పోరాటం చేస్తే కానీ ఈ విశాఖ నగరంలో లక్ష మందికి ఉపాధి కల్పించే ఏకైక సంస్థ ఏదైనా ఉందంటే స్టీల్ ప్లాంటు. ఇంతమంది పొట్ట కొట్టి సమాధులు చేసి కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా దీన్ని ప్రైవేట్ పరం చేస్తుందని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. అయ్యా మోడీ గారు, మేము ఒకటే అడుగుతున్నాం, ఈ దేశంలో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని ప్రభుత్వ రంగ సంస్థలు మీరు ఏర్పాటు చేశారో చెప్పండి. అదేవిధంగా ఎన్ని ప్రభుత్వ రంగ సంస్థల్ని మీరు ప్రైవేట్ పరం చేసి ఈ రాష్ట్రంలో ఎంతోమంది ఇప్పటికే మీరు వచ్చిన తర్వాత ఎంప్లాయ్మెంట్ అనేది లేదు, ఉన్న ఎంప్లాయ్మెంట్ని తీసి ఇక్కడ ఉన్న ఉద్యోగులందరినీ కూడా రోడ్డు మీద నిలబెట్టి పొట్ట చేత పట్టుకొని అలో లక్ష్మణ అనే విధంగా తయారు చేస్తున్న మీకు ఈ ప్రజల తాలూకు ఉసురు తగలదా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. దయచేసి ఇప్పటికైనా మరి మీరు గమనించుకోవాలి, ఈ రంగ ఏదైతే ఉందో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, దీనికోసం పోరాటం చేసిన 32 మంది ప్రాణత్యాగాలు చేసిన త్యాగాలు ఊరికి పోకుండా మేమందరం కూడా దళిత సంఘాలు, అదేవిధంగా విశాఖ నగరంలో ఉన్న ఉద్యోగ సంఘాలు కానీ కార్మిక సంఘాలు కానీ విద్యార్థి సంఘాలందరం కలుపుకొని ఒకరోజు బంద్కు మద్దతు ఇవ్వాలని చెప్పేసి ఈ సభాపూర్వకంగా నేను తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో మేము విశాఖపట్నాన్ని ఉనికిని కాపాడుతాం, విశాఖపట్నం ప్రజల భవిష్యత్తును కాపాడడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. మోడీ సర్కార్ రిజర్వేషన్ల అమలుకు తూట్లు పొడుస్తోందని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణ మూర్తి వాపోయారు. మహాత్మా జ్యోతిరావు పూలే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ల జయంతిని పురస్కరించుకుని ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో రిజర్వేషన్లు భారత రాజ్యాంగం అనే అంశంపై సామాజిక హక్కుల వేదిక ఓ సదస్సును ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా జేవి సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ భారత రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లను అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. అయితే మోడీ సర్కార్ ప్రభుత్వ రంగ సంస్థలను 100% ప్రైవేటీకరించాలని కార్మిక కోడ్లను కుదించడం ద్వారా రిజర్వేషన్లు అమలుకు తూట్లు పొడుస్తోందని విమర్శించారు. సదస్సులో ఏయు ఆంథ్రోపాలజీ విభాగ అధిపతి ఆచార్య పిడి సత్యపాల్, సామాజిక హక్కుల వేదిక కన్వీనర్ ఎం పైడ్రాజు తదితరులు పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిబా ఫూలే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ల యొక్క జయంతులను పురస్కరించుకొని ఈరోజు ఈ దేశంలోని రిజర్వేషన్లు, ప్రత్యేకించి ఎస్సీ ఎస్టీ అలాగే ఓబీసీలకి సంబంధించి ఏవైతే విద్యా ఉపాధి రంగాల్లో రిజర్వేషన్లు ఇస్తూ ఉన్నారో ఆ రిజర్వేషన్లకి ఒక ప్రమాదం ఏర్పడినటువంటి నేపథ్యంలో అసలు రాజ్యాంగం ఏం చెప్పింది,
ఇప్పుడు పాలకులు ఏం చేస్తున్నారనే దాని మీద ఒక అవగాహన కల్పించడం కోసం ఈరోజు ఇక్కడ విశాఖపట్నంలోని సామాజిక హక్కుల వేదిక విశాఖపట్నం శాఖ ఆధ్వర్యంలోని ఈ సదస్సును నిర్వహిస్తాడు అన్న జరుగుతూ ఉంది ఈరోజు రిజర్వేషన్స్ మనకు మొట్టమొదటి వచ్చిన తర్వాత కూడా ఉపాధి విద్యా రంగాలు రెండిట్లో కూడా ఇవి పూర్తిగా ప్రభుత్వ రంగంలోనే ఉన్నాయి అంటే ప్రభుత్వ ఉద్యోగాలు గానిండి ప్రభుత్వ రంగంలో ఏర్పడినటువంటి పరిశ్రమల్లో గానిండి ఈ వర్తిస్తా ఉన్నాయి ఈరోజు విద్యని ప్రైవేట్ పరం చేస్తా ఉన్నారు ప్రైవేట్ రంగంలో ఎక్కడా కూడా ఈ రిజర్వేషన్ల అమలు జరిగినటువంటి పరిస్థితి లేకుండా పోయింది అలాగే ఉపాధి కూడా ఈ రోజున ప్రభుత్వ రంగం అసలు ప్రభుత్వం అన్నది వ్యాపారమే చేయకూడదు ప్రభుత్వ రంగాన్ని మొత్తం 100% ప్రైవేట్ వాళ్ళకి అప్పజెప్తామని చెప్పని ఈ కార్పొరేటీకరణ చేస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఉపాధి కూడా ఈ వర్గాలకి దొరకనటువంటి పరిస్థితి ఉంది మరో పక్కన కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళు చెప్పకుండానే రిజర్వేషన్లన్నీ భవిష్యత్తులో ఉండవనేటటువంటి పద్ధతుల్లో అలాగే ఈ ప్రత్యేకించి ఎస్సీ ఎస్టీలకి వాళ్ళకి కొన్ని రక్షణలు కల్పిస్తూ వాళ్ళ వివక్షతకి వ్యతిరేకంగా రాజ్యాంగంలోనే పొందుపరిచినా కూడా దాన్ని నీరుగార్చేటటువంటి పద్ధతుల్లో ఇటీవల సుప్రీంకోర్టులో ఒక ఎఫిడవిట్ కేంద్ర ప్రభుత్వం వేసింది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ చట్టాన్ని మరింతగా నీరుగార్చేటటువంటి పద్ధతుల్లో ఈరోజు ఏ కులాన్ని దూషించినా కూడా అది ఒకే రకమైనటువంటి శిక్ష వస్తుందని చెప్పని ఎప్పుడైతే చెప్పారో ఇంక ఈ చట్టం పూర్తిగా నీరుగారిపోయేటటువంటి పరిస్థితి వస్తా ఉంది మరి ఇటువంటి వాటి మీద ఒక అవగాహన కల్పించేటటువంటి క్రమంలోనే ఈ సదస్సును ఇక్కడ నిర్వహించడం అనేది జరుగుతుంది దీని మీద ఒక చైతన్యం సమాజంలో వస్తే ప్రభుత్వ రంగాన్ని పరిరక్షించుకోవడం ద్వారా ప్రభుత్వ విద్యని పటిష్టం చేయించుకోవడం ద్వారా మరింతగా ఈ వర్గాలు ఇప్పటికీ విద్య కానీ ఉపాధి కానీ దొరకనటువంటి వర్గాలు మరింతగా బలపడడానికి ఎదగడానికి అవకాశం కల్పించబడుతుందని చెప్పని భావిస్తా ఉన్నాం రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మక పరిశ్రమ అయిన విశాఖ ఉక్కును పరిరక్షించాల్సిన గురుతర బాధ్యత జగన్ సర్కార్పై ఉందని టీఎన్టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విల్లా రామ్మోహన్ కుమార్ అన్నారు అర్బన్ జిల్లా టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగ పరిశ్రమగానే కొనసాగించాలని జీవీఎంసీ తొలి కౌన్సిల్ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేసిన విషయాన్ని గుర్తు చేశారు అదే తరహాలో అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్లాంటు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేయించడంతో పాటు ప్రధాని దగ్గరకు అఖిల పక్షాన్ని తీసుకెళ్లాలని కూడా జగన్ ను కోరారు ఆదివారం జరిగే కార్మిక కర్షక శంకరరావు సభలో టీఎన్టీయూసీ కూడా పాల్గొంటుందని తెలిపారు అది ప్రభుత్వ రంగంలోనే కొనసాగే విధంగా మీరు పోరాటం చేయాలని దానికి అన్ని రాజకీయ పార్టీలు అన్ని కార్మిక అత్యంత ప్రతిష్టాత్మకమైన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో భాగంగా మేము కూడా రాజకీయాలకు అతీతంగా ఏదైతే ఒక్క అఖిలపక్ష పోరాట కమిటీ ఉందో దాంతో మేము ఉద్యమాలు చేయడం జరుగుతుంది తక్షణమే ఏదైతే జీవీఎంసీలో ఒక తీర్మానం చేశారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా అడ్డుకుంటామని దీనికి ప్రభుత్వ రంగంలో కొనసాగడం తీర్మానం చేశారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎయిర్పోర్ట్లో అఖిలపక్ష కార్మిక సంఘం కలిసినప్పుడు అలాగే వాళ్ళ కేబినెట్ మీటింగ్లో కూడా ఒక ప్రకటన చేశారు మేము అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రాన్ని పంపిస్తామని ఇంతకన్నా పెద్ద సమస్య రాష్ట్రం కూడా లేదు ఇన్ని లక్షల మంది ఆధారపడి బతుకుతున్నటువంటి పరిశ్రమ 68 గ్రామాలు ఖాళీ చేసి మరి 26,000 ఎకరాలు సేకరణ చేసినటువంటి సమస్య ప్లాంట్ని దగ్గర దగ్గర 3 లక్షలు విలువైనటువంటి 3 లక్షల కోట్ల విలువైనటువంటి ప్లాంట్ని అతి తక్కువ కారు చౌకగా అమ్మేస్తున్నప్పుడు ఎంత ఉద్యమం వచ్చిందో మీరు అందరూ చూశారు గురుతరమైన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారికి ఉందని ఎందుకన్నాం అంటే అలాగే చంద్రబాబు నాయుడు గారు ఏ రోల్ అయితే ప్లే చేశారో ఏ రకంగా అయితే కృషి చేశారో అదే కృషి మీరు చేసి ఇవాళ ఆంధ్ర ప్రజలు అంటే అవాళ విశాఖ ఉక్కు ఆంధ్రుడు హక్కు అని అప్పుడన్నాం ఇవాళ విశాఖ ఉక్కు తెలుగుడు హక్కు అని ఎందుకంటే తెలంగాణలో ఉన్న తెలుగు వాళ్ళు సుమారు 2,000-3,000 మంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్నారు కాబట్టి 2 రాష్ట్రాలు సంయుక్తంగా కూడా కేంద్రం మీద పోరాటం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి రేపు జరిగే సభకి ఏదైతే రైతు కార్మిక శంకరరావు అనే సభకి రాష్ట్ర తెలుగు రైతు అధ్యక్షులైనటువంటి శ్రీనివాసరెడ్డి మారెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కూడా రేపు మా తరఫున పార్టీ తరఫున కూడా ఆహ్వానించడం జరిగింది తెలుగుదేశం పార్టీ శ్రేణులు టీఎన్టీసీ శ్రేణులు యువత మహిళ అందరూ కూడా ఎందుకంటే ఇంతకన్నా పెద్ద సమస్య లేదని ఎందుకంటున్నాం అంటే స్టీల్ ప్లాంట్ అనేది ఒక్కసారి ప్రైవేటు వ్యక్తుల చేతిలోకి వెళితే దాన్ని మళ్ళీ జింక్ కానీ ఏ కంపెనీ చూడండి మళ్ళీ మనం దాన్ని రక్షించుకునే పరిస్థితి ఉండదు కాబట్టి రేపు జరిగే సభలో
తెలుగుదేశం పార్టీ టీఎన్టీసీ శ్రేణులు అలా అనుభవ సంవత్సరాలు కూడా పాల్గొనాలనేది పార్టీ పరమైన పల్లా శ్రీనివాసరావు గారు ఉదయం మాట్లాడినప్పుడు ఇది పార్టీగా మన మద్దతు ఉంటుందని కూడా తెలియజేయమన్నారు శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారి దేవస్థానానికి ఆన్లైన్లో విరాళాలు పంపించేందుకు ఈ హుండీ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలకు భక్తులు ఆన్లైన్లో విరాళాలు అందించేందుకు వీలుగా ప్రభుత్వం ఈ హుండీ సౌకర్యం అందుబాటులోకి తీసుకొచ్చింది. పైలట్ ప్రాజెక్టు విజయవంతం కావడంతో సింహాచలం ఆలయంతో పాటు రాష్ట్రంలోని 12 ప్రధాన ఆలయాల్లో ఈ విధానం అమలు చేస్తోంది. సింహాచలం అప్పన్న స్వామికి ఆన్లైన్ ద్వారా విరాళాలు అందజేయాలనుకున్న భక్తులు tmsap.gov.in వెబ్సైట్ లోకి వెళ్లి ఆన్లైన్ సర్వీసెస్ ఆప్షన్ ను క్లిక్ చేయాలి. ఈ విధానంలో భక్తులు ఎంత విరాళాన్ని అయినా స్వామివారి హుండీకి పంపించవచ్చు. కరోనా కారణంగా స్వయంగా ఆయా ఆలయాలకు వచ్చి విరాళాలు ఇవ్వలేని భక్తులకు ఈ హుండీ సదుపాయం ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే ఈ సేవ, ఈ దర్శన్, ఈ వసతి, ఈ అన్నదానం, విరాళాల స్వీకరణ తదితర సదుపాయాలను త్వరలో సింహాచలం దేవస్థానంలో అందుబాటులోకి తీసుకువచ్చేందుకు అధికారులు యోచిస్తున్నారు. వైసీపీ పశ్చిమ సమన్వయకర్త మల్లా విజయ్ ప్రసాద్ జోన్ 5 కమిషనర్ సింహాచలంతో కలిసి 62వ వార్డ్ పరిధి దుర్గానగర్ ప్రాంతంలో పర్యటించారు. అక్కడున్న ప్రధాన గెడ్డ వల్ల స్థానికులు పడుతున్న ఇబ్బందులను స్వయంగా తెలుసుకున్నారు. పరిష్కారంపై జెడ్ సింహాచలం ఇతర అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ దుర్గానగర్ గెడ్డ సమస్యతో పాటు పారిశ్రామిక ప్రాంతంలో గల అన్ని ప్రధాన గెడ్డల సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా సంబంధిత అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారన్నారు. పర్యటనలో వార్డు కార్పొరేటర్ బల్ల లక్ష్మణరావు కూడా పాల్గొన్నారు. విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతంలో 62వ వార్డులో సోదరుడు కార్పొరేటర్ బల్ల లక్ష్మణ్ గారు ఆధ్వర్యంలో మరి ఈరోజు పెద్దలు జోనల్ కమిషనర్ గారు అధికారులతో దీర్ఘకాలంగా ప్రధాన సమస్యగా ఉన్నటువంటి ఎన్టీఆర్ కాలనీ నుంచి దిగువకు వస్తున్నటువంటి గెడ్డ ఏదైతే ఉందో ఆ గెడ్డ మరి కోస్ట్ గార్డ్ వాళ్ళు ప్రహరీ కట్టుకొని ఇన్సైడ్ బ్లాక్ చేయడం వల్ల వాటర్ ఫ్లో పోకుండా మరి అది స్టాగ్నెట్ అయిపోయి అడ్డమైపోయి నీరు మురుగు నీరు కానీ వర్షం నీరు కానీ రివర్స్ కొట్టడం వల్ల మరి రోడ్డు మీద ఉన్నటువంటి స్కూల్ కానీ ఇళ్ళు కానీ షాపులు కానీ ఈ దుర్గంధం అంతా కూడా రోడ్డు మీదకి వచ్చి చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఇది చాలా సంవత్సరాలుగా కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నటువంటిది. మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సోదరుడు బల్లా లక్ష్మణ్ గారిని ప్రజలు విశ్వసించి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద విశ్వాసంతో నమ్మకంతో అత్యధిక మెజారిటీతో గెలిపించినటువంటి లక్ష్మణరావు గారు మరి పర్యటన చేస్తున్నటువంటి భాగంగా ఈ సమస్యని ప్రధాన సమస్యగా మా దృష్టి తీసుకురావడం మరి పెద్దలు కూడా చూడడం జోనల్ కమిషనర్ గారు అధికారులు కూడా ఇవాళ రావడం జరిగింది. దానికి సూచనలు కూడా మరి సంబంధిత అధికారులకి ఇవ్వడం జరిగింది. అతి త్వరలోనే ఈ సమస్యను పరిష్కారం చేసి రాబో వర్షాకాలంలో ఈ ఒకటే కాదు పారిశ్రామిక ప్రాంతం కొండవారు ప్రాంతంలో ఉన్నటువంటి గెడ్డలన్నిటినీ కూడా ఆధునీకరణ చేసి ఎక్కడా కూడా మురికి నీరు అన్నది ఎక్కడా కూడా మరి నిల్వ లేకుండా ఫ్లో అయిపోయే విధంగా ఆ ఫ్లో అయిపోవడానికి కావాల్సినటువంటి చర్యలన్నీ కూడా తీసుకోమని చెప్పి 62వ వార్డులో ప్రధానంగా ఉంటున్నటువంటి దుర్గానగర్ గుడివడపడం కొన్ని అల్లూరు సీతారామ గారి ఏదైతే గడ్డ ఉందో ఆ గడ్డ కొన్ని రోజులు బట్టి చాలా తీవ్రమైన పరిస్థితిలో ఉంది. మరి అక్కడ ఉన్న సమస్యలంతా కూడా మేము ఏదైతే వార్డు పర్యటన చేస్తామో ఆ వార్డు పర్యటన వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరూ చెప్పడం జరిగింది. మరి ఆ సమస్యని మరి మా గురువర్యులు పెద్దలు మల్ల విజయ ప్రసాద్ దృష్టికి తీసుకెళ్ళగానే వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి మరి ఈ యొక్క ప్రాబ్లం వెంటనే రెక్టిఫై చేయాలని చెప్పేసి మరి జోనల్ కమిషనర్ సింహాసనం దృష్టికి తీసుకెళ్ళిన వెంటనే వెంటనే ఈ యొక్క సమస్యను పరిష్కారం చేసే విధంగా ఈరోజు ఇక్కడ పర్యటించడం జరిగింది. చాలా సంతోషం. మేము కానీ నేను కానీ లేదంటే మా వార్డులో ఉన్న ప్రజలందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు ఈ విషయంలోనే. మరి గత కొన్నాళ్ళ నుంచి కూడా ఇదే సమస్య ఉన్నప్పటికీ కూడా
అక్కడే ఉన్న స్థానికంగా ఉన్న నాయకులు టీడీపీ నాయకులు పచ్చచక్కలు వేసుకుంటే వాళ్ళ ఇంట్లో కూడా ఇదే వర్షం వస్తే చిన్నపాటి వర్షంలో కూడా మురికి నీరు వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. కానీ ఈ యొక్క చిన్న విషయాన్ని కూడా గుర్తించలేకనే నాయకులు ఈ రోజు మన మధ్యన తిరుగుతున్నారు. అప్పుడులో ఉన్న మాయ మాటలు చెప్పి మబ్బి మాటలు చెప్పి అందరికీ కూడా ఇల్లు ఇస్తామని అధిష్టానం చెప్పి మోసం చేసి ఓట్లు వేసుకున్న నాయకులు ఇంట్లోకి వచ్చినారు. ఏంటి ఇటువంటి పనిచేసే నాయకులు గుర్తించలేదని చెప్పి సందర్భం తెలిసి చాలా బాధాకరం. ఈరోజు చూస్తున్నాను నేను కనీసం ఆయన ఇంట్లోకి వెళ్తున్నప్పటికీ కూడా ఈ మురికి నీరు ఏ విధంగా ఉంది, మురికి నీరు గడ్డ పక్కన ఇల్లు ఉంది, కనీసం ఈ సమస్యను కూడా ఏ దృష్టిలో ఉంది, ఏ పరిస్థితిలో ఉంది కనీసం గుర్తించలేని నాయకులు ఈరోజు మన మధ్య ఉన్నారు. ఒకటే చెప్తున్నా అందరికీ ప్రజలందరికీ కూడా ఎవరు పనిచేస్తున్నారో ఎవరు పనిచేయలేదని చెప్పి ప్రజలందరూ గుర్తించవలసిన ఎంతనే విషయం ఉంది. కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని మాజీ మంత్రి టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు సిహెచ్ అయ్యన్నపాత్రుడు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నందుకు పత్రికలు టీవీల్లోనూ ఘోషిస్తున్నప్పటికీ జగన్ సర్కార్కి గాని అధికారులకి గాని ఏమాత్రం పట్టడం లేదని వీడియో సందేశంలో విమర్శించారు. కరోనా విలయతాండవం చేస్తున్న ప్రస్తుత పరిస్థితిని ఎమర్జెన్సీగా గుర్తించి పడకల సంఖ్యను పెంచి అత్యవసర చికిత్సను అందించేందుకు యుద్ద ప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. వ్యాక్సిన్ ఎంత కావాలంటే అంత సప్లై చేస్తున్నామని ప్రభుత్వాలు ప్రకటిస్తున్నప్పటికీ మొదటి విడత తీసుకున్న వారికి రెండో విడత వ్యాక్సిన్ లేకపోవడం చాలా దారుణమని పేర్కొన్నారు. అవసరమైతే అఖిలపక్ష నేతలతో కమిటీలు ఏర్పాటు చేసి కరోనాపై పోరాడాలని కోరారు. కరోనా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎవరికి అందని స్పీడ్లో వ్యాపిస్తున్న సంగతి మనం రోజు చూస్తూనే ఉన్నాం. టీవీలు ఘోషిస్తున్న, పత్రికల్లో ఘోషిస్తున్న, ప్రభుత్వాల్లో మాత్రం చలనం లేదు. ఇవాళ మన రాష్ట్రం తీసుకుంటే 24 గంటల్లో 5086 మందికి కరోనా వ్యాపించింది. ఇది తెలిసిన విషయం, తెలియకుంటే ఎంతమందికి ఉన్నాయో ఎవరికి అర్థం కాదు. ఇంత ఘోరంగా కరోనా జృంభిస్తూ ఉంటే ఈ దిక్కుమాలిన ప్రభుత్వం, ఈ చేతకాని పనికిరాని సన్నాసులు పరిపాలిస్తున్న రాష్ట్రంలో కరోనా గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. ఇవాళ ముఖ్యమంత్రి కానీ, హెల్త్ మినిస్టర్ కానీ, ఎడ్యుకేషన్ మినిస్టర్ కానీ, జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ గారు కానీ, డిఎంహెచ్ఓ గారు కానీ, డిఈఓ గారు కానీ ఎవరు స్పందించట్లేదు. అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు వీళ్ళు. చాలా తప్పుడైన నిర్ణయం అని చెప్పి మనం చేస్తాను. ఇంతదంటే ఇంత ఘోరంగా అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అవ్వడం నేను ఎప్పుడు చూడలేదు. ఇది ఎమర్జెన్సీ కింద లెక్క తీసుకోవాలి. మీరు దేశవ్యాప్తంగా ఇంత ఘోరమైన ఆ సంఘటన జరుగుతూ ఉంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం దీన్ని ఎమర్జెన్సీగా తీసుకోవాలి. మన ముఖ్యమంత్రి గారికి ఆ ఎమర్జెన్సీ అన్న ఫీలింగ్ లేదు, దానికి అర్థం తెలియదు. ఈవేళ దేశంలో రాష్ట్రంలో ఇంత ఘోరమైన సంఘటన జరుగుతుంటే ముఖ్యమంత్రి గారి ప్యాలెస్కే కూర్చుని ఆటలాడుకుంటున్నారు తప్పించి బయటికి రావట్లేదు. పైగా ఈవేళ అతను పేపర్లో యాడ్లు ఇచ్చాడు, జ్యోతి పేపర్కి మినహా అన్ని పేపర్లకు ఇచ్చాడు. ఒక్కొక్క యాడ్ ఎంతండి? 10 లక్షల రూపాయలు ఉంటుంది నాకు తెలిసి. మరి అన్ని పేపర్లు ఇచ్చాడు, ఎంత ఖర్చు అవుతుంది మీరు ఆలోచించండి. దీంట్లో పెద్ద అడ్వర్టైజ్మెంట్ చేసింది ఏమీ లేకపోయినా మాత్రం ప్రచారం రావాలా? ఇటువంటి కరోనా టైంలో కూడా నవ్వుతూ ఫోటో ఒకటే, అందరూ విచారంతో ఉంటారు. ఇటువంటి విచారమైన సంఘటన జరుగుతున్నప్పుడు విచారంగా ఉంటారు ముఖం. నవ్వుతూ ఒక ఫోటో ఒకటి, దీనికి 2 లక్షల రూపాయలు ఖర్చు. ఏమంటాడండి దీంట్లో? మీకు ఎవరికైనా కరోనా వ్యాప్తి ఉందని అనిపిస్తే 104కి ఫోన్ చేయండి, అన్ని పనులు వాళ్ళే చూసుకుంటారు, మీరేం చూడవసరం లేదంటాడు. 104కి ఫోన్ చేస్తే ఫోన్లు ఎత్తారండి, రెస్పాన్స్ ఉండదు. అంతేకాకుండా ఈవేళ అనేకమైన ఇచ్చాడు. ఈవేళ పెద్ద పెద్ద ప్రజలను ఎలాగ మోసం చేస్తాడంటే ఈ అడ్వర్టైజ్మెంట్ల ద్వారా మోసం చేస్తున్నాడు. గతంలో కూడా చెప్పాడు, ఫస్ట్ టైం కరోనా వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం విపరీతంగా డబ్బులు ఇచ్చారు అన్ని రాష్ట్రాలకి. ఆ రోజు అయితే మొత్తం అన్నీ ఫ్రీ, మీరు కరోనా సెంటర్కి వచ్చేయండి, తగ్గిన తర్వాత మరి ఇంటికి వెళ్తేవాడు మీ ఖర్చుల కోసం 2000 రూపాయలు ఇస్తాను. అంతేకాక మీరు ఉన్న రోజులన్నీ కూడా మెను 5-స్టార్ హోటల్లో మెను ఒకటిచ్చాడు. ఉదయం ఇడ్లీ దగ్గర నుంచి మధ్యాహ్నం బాయిల్డ్ ఎగ్స్ నుంచి భోజనం, సాయంత్రం మళ్ళీ బాదం పప్పు జీడిపప్పు అన్నీ ఇస్తాడు.
రాత్రి భోజనం కూడా బ్రహ్మాన పెడతారని చెప్పి పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. తగ్గిపోయిన తర్వాత ఇంటికి వెళ్తే 2000 రూపాయలు ఖర్చులు కూడా ఇస్తున్నారు. ఎంతమందికి ఇచ్చేవాళ్ళు ఎన్నాళ్ళు మోసం చేస్తారు జనాన్ని. ఆ రోజు ఫుడ్ సప్లై చేసే సప్లైర్స్ కూడా ఆ రోజుల్లో సప్లై చేసిన చాలామంది సప్లై చేశారు పాపం కరోనా వల్ల సేవ చేయాలని. వాళ్ళకి డబ్బులు కూడా ఇవ్వలేదు, ఈరోజు కూడా పేమెంట్స్ కూడా ఇవ్వలేదు. అటువంటి దుర్మార్గుడు దుర్మార్గు ప్రభుత్వం ఈ ప్రభుత్వం. మళ్ళీ ఇవాళ వచ్చింది ఏంటండి, బుర్రున్నా కూడా ఎవరన్నా ఏం చేస్తారండి? మరి ముఖ్యమంత్రి బుర్రలేదయా? ఈ హెల్త్ సెక్రటరీ ఉన్నారు, సీనియర్ ఆఫీసర్లు డిఎంహెచ్ఓలు ఉన్నారు, మీరైనా చెప్పాలి కదా, కలెక్టర్లు కూడా చెప్పాలి కదా. ఈవేళ పరిస్థితి ఏంటంటే మన జిల్లాలోనే, రాష్ట్రంలో అలాగే ఉందంతా, మన జిల్లాలో చెప్తాను, ఈవేళ ఎవరికైనా కరోనా వస్తే ఎక్కడికి వెళ్ళాలి ఎవరికి అర్థం కావట్లేదు. మాకు ఫోన్ చేస్తున్నారు ఎక్కడికి వెళ్ళాలి సార్ చెప్పండి సార్ అని. మరి కరోనా సెంటర్లు ఉన్నాయన్నారు, ఎక్కడ పెట్టారు సెంటర్లు? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉత్తరాంధ్ర జిల్లాల్లో జాబ్ మేళాలు, పోస్టర్ను ఆవిష్కరించిన ఎంపీ విజయసాయిరెడ్డి. పదహారవ రోజు కొనసాగిన జేఏసీ ఉక్కు దీక్షలు, వైసీపీ నాయకుల సంఘీభావం. మోడీ సర్కార్ రిజర్వేషన్లకు తూట్లు పొడుస్తోంది, సిపిఐ నేత జేవి ధ్వజం. ప్రతిష్టాత్మక ఉక్కు పరిరక్షణ బాధ్యత జగన్ సర్కార్ది, టీఎన్టీయూసీ నేతల స్పష్టీకరణ. అప్పన్న దేవస్థానంలో ఈ హుండి, ఇకపై ఆన్లైన్లోనూ విరాళాలు. ఇవి ఇప్పటి వరకు ఏసీటీ న్యూస్ అప్డేట్స్. మరో బుల్టెన్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఏసీటీ న్యూస్. We'll be right back.